హాయ్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయ ఇన్ఫోటెక్. ఈరోజు మనకు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని వచ్చిందండి. ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ అనుకోవచ్చండి. సచివాలయాలకు సంబంధించిన ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైల్ అనేది అప్రూవ్ అయింది. గ్యాడ్ నుంచి ఫైనాన్స్ శాఖకు మరి కొద్ది గంటల్లో ఒక జీవో రిలీజ్ చేయనున్నారు. సో అది నిన్న నైట్ని అయిపోయింది, జరుగుతుంది అని చెప్పేసి ఒక మనకు సమాచారం అందినది. శాలరీస్ కూడా దానికి అప్డేట్ అనేది వచ్చేసింది, శాలరీ అప్డేట్ కూడా జరిగినది. దగ్గర దగ్గర 29,202 రూపాయలు అనేది శాలరీస్ నోటిఫై అయినది. అదేవిధంగా సెక్రటరీకి సంబంధించిన దాని శాలరీస్ కూడా 30,000 వరకు వస్తుంది. సో వీళ్ళు నెట్ శాలరీ వచ్చేసి 25,000, గ్రాస్ శాలరీ వచ్చేసి 29,202 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీకి సంబంధించింది 30,000 ఉంటుంది, 20,000కు చిల్లర కొంచెం అటు ఇటు ఉంటుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే గ్రామ వార్డు సచివాలయ సంబంధించి ఒక గుడ్ న్యూసే అని చెప్పొచ్చు. అది అదేవిధంగా సచివాలయంలో పరిధిలో క్రీడా క్లబ్బులు కూడా ఏర్పాటు చేస్తున్న ఒక ఏలూరులోని న్యూస్ ఛానల్ ద్వారా మనకు వచ్చింది, న్యూస్ అందింది. అటు సచివాలయాల్లో పరిధిలో క్రీడా క్లబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకుడు బి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, పాలక మండలి సభ్యులు నియామకాలు జరుగుతాయని కూడా అన్నారు. ప్రతి 3 మాసాలకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో క్లబ్ల ద్వారా ఆట పోటీలు నిర్వహిస్తామని వివరించారు. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషను. మీకు మా ఛానల్ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు అందించగలము. మీకు ఏమైనా సూచనలు చేయాలనుకుంటే మాకు మెసేజ్ ద్వారా మీరు చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోను నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.